हाय फ्रेंड्स वेलकम टू एसआर इलेक्ट्रिकल मनम वन मॉडल नुंचि वेल्लि 12 मॉडल वर की स्विचेस की किंद लूबिंग अनेदी पवर कनेक्शन अनेदी ए विधंगा अय्यालो तेलुसुकुंदामु इदि मनकु वन मॉडल लो ओकटे स्विच वस्तुंदी स्विच अयिते मात्रं नार्मल गा मनकि किंद ओक पवर पैन आफ अदि स्विच कनेक्शन इंदुलो स्विच उंटे किंद पवर पैन आफ इस्तां అదే విధంగా ఇక్కడ ఏందంటే ఇది హాస్టల్ సంబంధించింది కనుక రూమ్ కంట్రోల్ ఉండాలి అంటే ఇక్కడ ఆఫ్ చేస్తే మనకి రూమ్ మొత్తం పవర్ ఆగిపోవాలన్నట్టు అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫేస్ ని ఇక్కడ ఆఫ్ ని ఇక్కడికి డైరెక్ట్ మనకి మీటర్ దగ్గర నుంచి వెళ్లి ఇక్కడికి మనకి ఫేస్ వస్తుంది ఇక్కడి నుంచి అవుట్పుట్ మనకు వచ్చేసి ఏది మనకి రూమ్ లోకి వెళ్ళేటటువంటి పవర్ వైర్ ఫేస్ వైర్ एमसी बॉक्स के वैर इकड़ी वस्तमन रूम की कंट्रोल स्विच ये विधान पनचे इध अदे विधा पनचे इधी रूम मोता मन दी नार्मल स्विच को लाइट को फैन को कंट्रोल की अभी आगेपा की रूमो उ प्रती वोट पवर मत आगेपा की एमसीबी वाड़ता एंकंटे हास्टल रूमो వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అన్ని మర్చిపోయి ఆఫ్ ఆన్ లో ఉంచేసి బయటికి వెళ్ళిపోతారు సో వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇది ఆఫ్ చేస్తారన్నమాట హాస్టల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఆఫ్ చేస్తే ఆ రూమ్ అంతా కూడా పవర్ ఆగిపోతుంది పవర్ ఆగిపోవడం వల్ల కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుందన్నట్టు సో ఇది ఎంసీబీ మన ఎంసీబీ కనెక్షన్ ఏ విధంగా ఇస్తామో సేమ్ అదే విధంగా ఈ మినీ ఎంసీబీ కూడా కనెక్షన్ అనేది అదే విధంగా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనకి టూ మాడ్యులర్ లో మనకి సాకెట్ వస్తుంది సాకెట్ లో ఏసీ గీజర్ ఉంటుంది కదా ఏసీ గీజర్ కి మూడు వైర్లు ఉంటాయి ఆర్ వై బి ఆర్ అంటే రెడ్ వచ్చేసి ఎల్ కి ఇయాలి అదే విధంగా బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ కి ఇయాలి ఇక్కడ ఎన్ ఉంది కదా న్యూట్రల్ ఎర్త్ వచ్చేసి గ్రీన్ వైర్ ఉంటుంది ఈ గ్రీన్ వైర్ ని మనకు ఎల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇది 2 మాడ్యులర్ ఈ 2 మాడ్యులర్ లో మనకి రెండు స్విచెస్ కూడా ఇచ్చుకోవచ్చు రెండు స్విచెస్ ఇచ్చినప్పుడు రెండు స్విచెస్ ఇచ్చినప్పుడు మనం కనెక్షన్ ఇచ్చినప్పుడు దానికి సప్లై అనేది ఏ విధంగా ఇవ్వాలో చూద్దాము ఇక్కడ ఉంది కదా మనకి రెండు స్విచెస్ ఎక్కిచింది కదా ఇక్కడ మనకి పవర్ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ ఆఫ్ లు ఇవ్వాలి రెండు లైట్స్ వచ్చినప్పుడు లైట్ వైర్లు ఉంటాయి కదా ఆ రెండు వైర్లు కూడా ఇక్కడ పైనిచ్చుకోవాలి ఇక్కడ మీకు కింద సప్లై ఇయాలి పవర్ మరి సప్లై ఇచ్చాము ఆఫ్ లు ఇచ్చాము కానీ ఈ స్విచ్ బోర్డ్ కి న్యూట్రల్ వచ్చి ఉంటది కదా న్యూట్రల్ లేకుంటే ఎలా వెళ్తుంది అంటే లైట్ నుంచి వచ్చేటువంటి న్యూట్రల్ మెయిన్ బోర్డ్ నుంచి వచ్చేటువంటి న్యూట్రల్ ని రెండిటిని జాయిన్ చేసి టేప్ చేసుకోవాలి ఎందుకంటే న్యూట్రల్ కనెక్షన్ అనేది స్విచ్ లో ఇవ్వడానికి కుదరదు గనక మనం జాయిన్ చేసి స్విచ్ బోర్డ్ లో పెట్టేస్తాం అన్నమాట ఇది 2 మాడ్యులర్ కు సంబంధించినటువంటి బోర్డు కి లూబింగ్ నెక్స్ట్ వచ్చేసి 3 మాడ్యులర్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ మనకు 3 మాడ్యులర్ కూడా రెండు మూడు స్విచ్లు వచ్చాయి గీజర్ కి సెపరేట్ ఉంటుంది ఎందుకంటే గీజర్ కి 16 ఆంప్ స్విచ్ ఉంటుంది కనుక మనకి సెపరేట్ సర్క్యూట్ ఉంటుంది మిగతా ఈ స్విచ్ కి మాత్రం మామూలు స్విచ్ ఉంటుంది పవర్ ఉంటుంది దీనికి సప్లై అనేది వేరువేరుగా ఉంటాయి ఎందుకంటే ఇది గీజర్ స్విచ్ గీజర్ దానికి 6 ఆంప్ స్విచ్ కి కలపకుండా వైరింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది దీని నుంచి దీని కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కానీ మనకి లైటింగ్ అనేది ఇన్వర్టర్ మీద రన్ కావాలన్నా దేని మీద రన్ కావాలన్నా సెపరేట్ గా ఉండాలి అన్నట్టు ఇది 3 మాడ్యూల్ అదే విధంగా ఇక్కడ ఇంకో స్విచ్ వచ్చింది అనుకోండి ఈ రెండు స్విచ్లకి ఒక ఫేస్ ఈ గీజర్ స్విచ్ కి సెపరేట్ ఫేస్ ఇచ్చుకునేలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి 4 మాడ్యూల్ లో మనకి రెండు స్విచ్లు గాని నాలుగు స్విచ్లు గాని లేదా ఒక స్విచ్ ఒక సాకెట్ ఈ విధంగా కూడా కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు ఇలా వచ్చినప్పుడు మనము ఒక స్విచ్ ఒక సాకెట్ వచ్చినప్పుడు జస్ట్ లూబింగ్ ఇచ్చుకోవాలి లూబింగ్ ఎలా అంటే ఒక స్విచ్ కంట్రోల్ ఉంటుంది అంతే మనకి వేరే ఇంకా కనెక్షన్స్ అనేది ఏమీ ఉండవు ఇక్కడ స్విచ్ పై భాగం నుంచి వెళ్ళి మనకి ఇది స్విచ్ పై భాగము
ఈ పై భాగం నుంచి వెళ్ళి ఎల్కి ఇవ్వాలి. ఎల్ అంటే లైన్, లైన్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇందులో ఈ స్విచ్ వేస్తే మనకేంటంటే సప్లై అనేది వస్తుంది. ఇక్కడ మనము పవర్ ఇస్తామన్నట్టు, పవర్ నుంచి వెళ్ళి స్విచ్ ఆన్ చేయగానే దీంట్లో నుంచి వెళ్ళి ఇక్కడికి ఎల్కి సప్లై అనేది వెళ్తుంది. ఎల్ అంటే ఎప్పుడైనా మనకి కూడా రైట్ సైడ్ ఉంటుంది, మనకి రైట్ సైడ్, రైట్ సైడ్ ఉండేటటువంటిది ఎల్. ఈ విధంగా చూసినప్పుడు మనకి రైట్ సైడ్ ఉండేది ఎల్, లెఫ్ట్ సైడ్లో ఉండేది న్యూట్రల్, పైన ఉండేది ఎర్త్. మీరు ఏ సాకెట్ తీసుకున్నా కూడా రైట్ సైడ్, రైట్ సైడ్ అంటే మన కుడి చేతి వైపు ఉండేది, మనం చూడగానే కుడి చేయి వైపు ఉండేది లైన్ అన్నట్టు. లెఫ్ట్ సైడ్లో అవపడి ఎడమ చేయలోకి ఉండేది న్యూట్రల్. ఇది బండ గుర్తు. ఏ సాకెట్లో అయినా నువ్వు ఏ సాకెట్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే కనెక్షన్ ఉంటుంది. ఇది ఫార్మాట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఇది కాకుండా, ఏది ఇంటర్నెట్ సాకెట్ కాకుండా మనకు వేరేది వచ్చినప్పుడు, ఇక్కడ మనకి రెండు స్విచ్చెస్ వచ్చినప్పుడు ఈ రెండు స్విచ్చెస్కి కూడా పవర్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకో స్విచ్ వచ్చిందంటే ఇక్కడ మనకు వాష్ బేసిన్ దగ్గరే ఎక్కువగా యూజ్ అవుతాయి. ఎందుకంటే రెండు స్విచ్లు ఒక సాకెట్, ఎందుకంటే ఒక స్విచ్ ఏమో లైట్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సాకెట్ ఏమో మనము మామూలుగా షేవింగ్ మిషన్కో లేకుంటే ఇంకేదైనా ఛార్జింగ్ కోసమో యూజ్ చేయడానికి, డ్రయర్ కోసమో, బాత్రూమ్ ముందు డ్రయర్ కోసమో యూజ్ చేస్తూ ఉంటాము. మిర్రర్ పైన లైట్కి ఒకటి, నెక్స్ట్ ఇది సాకెట్కి సంబంధించినది. ఇలాంటి ఫోర్ మోడల్ కూడా ఎక్కువగా అక్కడే యూజ్ చేస్తారు, లేదంటే నాలుగు స్విచ్లు వచ్చిన చోట యూజ్ చేస్తారు. ఒక స్విచ్ ఒక సాకెట్ వస్తే అది త్రీ మోడల్ వస్తుంది. కనుక మనకి ఒక లైట్ వచ్చేసి ఒక స్విచ్ సాకెట్ కావాలనుకున్నప్పుడు ఈ ఫోర్ మోడల్ని ఎక్కువగా వాడతాము. ఇది వచ్చేసి మనకి ఫోర్ మోడల్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మోడల్. సిక్స్ మోడల్లో మనకి రెండు స్విచ్లు, రెండు సాకెట్స్. అలా కాకుండా ఆరు స్విచ్లు కూడా వస్తాయి. ఆరు స్విచ్లు వచ్చినప్పుడు కింద మొత్తం పవర్ ఇస్తాము, పైన ఆఫ్లు ఇస్తాము. ఇక్కడ మనకు రెండు స్విచ్లు, రెండు సాకెట్లు వచ్చినాయి కనుక మనం సేమ్ ఇప్పుడు ఆ ఫోర్ మోడల్ సాకెట్కి ఏ విధంగా అయితే కనెక్షన్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ కూడా కనెక్షన్ అనేది అదే విధంగా ఇచ్చుకోవాలి. దీంట్లో వచ్చేది ఎక్స్ట్రా ఏంటంటే నోటలు, ఎర్త్. ఇక్కడ మనకి స్విచ్ బోర్డులో చూస్తేనేమో ఒకటే నోటల్ ఉంటుంది, సాకెట్కి రెండింటికి నోటలు కావాలి కదా, అప్పుడు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది చాలామందికి డౌట్ వస్తుంది. చూడండి ఈ వీడియోలో మీకు నోటల్ కనెక్షన్ ఒకటే వచ్చినప్పుడు రెండింటికి కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాము. స్విచ్ పై భాగం నుంచి ఎల్కి, ఎల్ నుంచి వెళ్ళి స్విచ్ పై భాగానికి. ఈ సాకెట్ కంట్రోల్ కోసం, ఇది స్విచ్ ఆన్ చేస్తే మన సాకెట్లోకి సప్లై అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము న్యూట్రల్, ఎర్త్ ఏ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు ఫేస్ ఇచ్చాం కదా, గ్రీన్ వచ్చేసి మనము ఎర్త్కి యూజ్ చేస్తాం కదా. ఈ గ్రీన్ వైర్ని మనకి ఇట్లా సాకెట్ వస్తే మూడు వైర్లే ఉంటాయన్నట్టు స్విచ్ బోర్డులో. ఇది ఎర్త్ కదా, కొంచెం వైర్ ఎక్కువ పెట్టుకోవాలి. వైర్ ఎక్కువ పెట్టుకుంటే మనకి కనెక్షన్ అనేది ఈజీగా ఇవ్వడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి న్యూట్రల్. సేమ్ ఇంతవరకు పెట్టుకొని కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు కనెక్షన్ ఇస్తేప్పుడు ఫ్రీగా ఉంటుంది. మరీ ఎక్కువ పెడితేనేమో స్విచ్ బోర్డులో పట్టవు. ఇది ఇక్కడ మనము ఫేస్ ఇచ్చుకోవాలి కిందికి, స్విచ్కు కింది భాగంలో ఫేస్ ఇచ్చుకోవాలి. కొంతమంది కింది భాగమైనా పై భాగమైనా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ అందరూ కూడా కింది భాగంలోనే ఇస్తారు. కనుక మనం కూడా అదే రూట్లో వెళ్తే రేపటి మీకు ఎప్పుడైనా ఏదైనా వర్క్లో ఏదైనా చేయడానికి వెళ్తే, కంప్లైంట్లు ఏమైనా చేయడానికి వెళ్ళినప్పుడు మీరు అదే మైండ్లో ఉంటారు కనుక
ప్రాబ్లం అనేది ఉండదు. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు మనము, ఈ ఫేస్ని కింద అయినా ఇచ్చుకోవచ్చు లేదా పైన ఇచ్చుకోవచ్చు. ఇది పైన ఇచ్చినప్పుడు ఈ వైర్లు కింద ఇచ్చుకోవాల్సి వస్తుంటుంది. ఇది మనం కింద ఇస్తే ఈ వైరు పైన ఇచ్చుకోవాలి. జస్ట్ ఇది ఫేస్, ఇది మన ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, స్విచ్ పైభాగం నుంచి వెళ్ళి ఎల్లుకిచ్చాము. ఇక్కడ కూడా స్విచ్ పైభాగం నుంచి వెళ్ళి ఎల్లుకిచ్చాము. అంటే ఇది స్విచ్ కంట్రోల్ సాకెట్కి. ఇది వచ్చేసి ఎర్త్. ఈ ఎర్త్ తీసుకొచ్చి ఇక్కడ అటు నుంచి వచ్చినటువంటి మూడో వైరు దీనికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ బోర్డులో మనకి బోర్డులో మూడు వైర్లు ఉంటాయి కదా, రెడ్ వైర్ని ఇక్కడ స్విచ్ కింది భాగంలో ఇస్తాము, బ్లాక్ వైర్ని ఇక్కడ ఆ వైర్ ఈ వైర్ కలిపి ఇందులో కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పైన స్విచ్ బోర్డులో వచ్చినటువంటి గ్రీన్ వైర్ని ఈ వైర్ని రెండింటి కలిపి ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసి బోర్డు ఫిట్ చేసుకుంటే మనకి సిక్స్ మోడల్ బోర్డు అనేది కంప్లీట్ అవుతుంది. సిక్స్ తర్వాత మనకి ఎయిట్ మాడల్ వస్తుంది. ఎయిట్ మాడల్ కూడా సేమ్ ఉంటుంది. సో ఎయిట్ మాడల్ బోర్డు కూడా నేను ఆల్రెడీ నీకు ఇంతకుముందుకు ఎక్కేయడం చూపించాను. సో ఎయిట్కి సిక్స్కి పెద్ద తేడా ఏముండదు. దాని నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ మాడ్యులర్. ట్వెల్వ్ మాడ్యులర్లో రెగ్యులేటర్ వచ్చినప్పుడు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది, ఈ స్విచ్లు సాకెట్లు అంటే తెలిసిపోయింది కదా, రెగ్యులేటర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వాలి. ఈ రెగ్యులేటర్కి రెండు వైర్లు వస్తాయి. ఈ రెండు వైర్లో ఒక వైర్ని స్విచ్కు పై భాగంలో ఇవ్వాలి. అంటే ఇది ఆఫ్ అన్నట్టు మనకు సప్లై అనేది రెగ్యులేటర్లోకి వెళ్ళి, రెగ్యులేటర్లో నుంచి వెళ్ళి మనము రెగ్యులేటర్లో స్పీడ్లు ఉంటాయి కదా, ఆ స్పీడ్ని బట్టి మనకి రెగ్యులేటర్లో పవర్ సప్లై వెళ్ళిపోయిన తర్వాతకి మనకి ఫ్యాన్కి అనేది సప్లై అనేది వస్తుంది. ఇక్కడ ఫేస్ ఇస్తాం కదా, ఈ స్విచ్ ఆన్ చేయగానే ఇందులో నుంచి వెళ్ళి పవర్ ఇందులోకి వస్తుంది. ఇందులో నుంచి వెళ్ళి మనకి అవుట్పుట్ ఇక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. ఆ ఫ్యాన్ ఆఫ్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఫ్యాన్ ఆఫ్ని ఇక్కడ కనెక్ట్ చేసుకొని చేసుకుంటే మనకి రెగ్యులేటరు మనకు జీ ఆఫ్లో ఉంది కదా, ఆన్. వన్ స్పీడ్లో ఉంటే వన్, టూ స్పీడ్లో ఉంటే టూ, త్రీ స్పీడ్లో త్రీ, ఫోర్ స్పీడ్లో ఫోర్, ఫైవ్ స్పీడ్లో ఫైవ్. ఈ విధంగా మనకు సప్లై అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూడింటికి మనము ఇందులో ఏసీ స్విచ్ వచ్చింది కనుక మనకి ఏసీకి సపరేట్ సర్క్యూట్ ఉంటుంది. ఏసీకి ఏసీకి రెండు ఫోర్ స్క్వేర్లు ఇన్పుట్ అవుట్పుట్, ఏసీ ఫేస్, ఏసీ ఆఫ్ ఇస్తాము. చూడండి, ఇక్కడ మనము స్లీవ్ ఇన్సులేషన్ తీసుకునేటప్పుడు ఎన్ని స్విచ్చెస్కి స్లీవ్లు తీస్తున్నామో అది చూసుకోవాలి. చూసుకొని ఈ లీడ్స్ కట్ అయినాయి. లీడ్స్ కట్ అయినప్పుడు మనము ఇక్కడ స్విచ్ల్ని స్క్రూస్ని ఇక్కడ స్విచ్ పై భాగం నుంచి మనకి సేమ్ ఇంతకుముందు కనెక్షన్ ఏ విధంగా ఇచ్చామో అదేవిధంగా ఎల్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి.
ఇక్కడ మనకి ఏసీ ఫేస్ ఏసీ ఆఫ్ ఉంటుంది ఇది 16 ఆంప్ స్విచ్ ఇది ఈ 16 ఆంప్ స్విచ్ కి మనకి ఫేస్ సెపరేట్ గా వస్తుంది ఎందుకంటే 4 స్క్వేర్ వైర్ వస్తుంది దాన్ని దీంట్లో కలపలేము ఎందుకంటే రేపటి రోజు మనకి ఇన్వర్టర్ గాని సర్క్యూట్ సెపరేట్ ఉంటే ఏంటంటే ఇది 6 ఆంప్స్ గనుక మనకి 1.5 గాని 2.5 గాని సర్క్యూట్ చేస్తాము ఎంసీబీ కూడా సెపరేట్ ఉంటుంది ఏసీ కూడా సెపరేట్ ఎంసీబీ సెపరేట్ కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే రేపు ఏసీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఈ స్విచ్ కే ప్రాబ్లం